యుతాలు పట్టుకొని కర్రలు పట్టుకొని రాడ్లు ఏమైనా ఉన్నాయా అమ్మా? అక్కడ ఊరికే ధర్నా మాత్రమే చేస్తాం. ఇంతవరకు ఏం యాక్షన్ ఎందుకు తీసుకోలేదు కనుక మా పని మమ్మల్ని చేసుకొని మీ పని ఫ్రెండ్లీగా ఉండండి. అదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ పర్మిషన్ అడిగా, మీరు ఇచ్చారా? మీరు ఇస్తుంటే మీరు ప్రతిపక్షానికి కూడా ఫ్రెండ్లీగా ఉంటే మేము పర్మిషన్ అడగడానికి కూడా ఉంటుందండి. వాళ్ళు మా వాళ్ళను అంతా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తుంటే మేము ఎట్లా పర్మిషన్లకు అప్లై చేస్తాము? మీ మీద ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది? మీరు పర్మిషన్ ఇస్తారు అని మా నమ్మకమైన మాకు కలిగించాలి కదా. అవును, మేము ఎక్కడైనా చేసామా? మా చేతుల్లో ఎప్పుడైనా కట్టెలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, దాడులు చేసామా? మేము ఎక్కడైనా చేసామా చెప్పండి. షో మీ ప్రూఫ్. మేము ఎక్కడా చేయలేదు. మేము బాధితులం ఇక్కడ. మేము బాధితులం అండి. వీఆర్ ద విక్టిమ్స్ హియర్. మరి ఇట్లాంటప్పుడు ఎట్లా చేస్తారు? ఇది అర్హత లేదు. మీరు దానికి కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నాను. మీరు ప్రజాస్వామ్యాన్ని కోఆపరేట్ చేస్తే మమ్మల్ని పీస్ఫుల్గా ధర్నాలు చేసుకొని ఇస్తారు. మేమేమి కట్టెతో పోవట్లేదు, రాడ్లతో పోవట్లేదు, మేమేం దాడులు చేయడానికి పోవట్లేదు. నేను ఎట్లా కనిపిస్తున్నానండి మీకు? కొత్తగా గొడవలు పట్టుకొని రాని రుద్రం అలా కనిపిస్తున్నానా? మీకు ఏమైనా యుద్ధం చేయడానికి పోతున్నట్టు కనిపిస్తున్నానా? నేను చెప్పండి. ఏం సార్ ఎవరికైనా అట్లా కనిపిస్తున్నా? ఏం తల్లి మేడం, ప్రొటెస్ట్ అక్కడ వెళ్ళి చేయాలని లేదు కదా మేడం? ఇక్కడ పోనీ, ఇక్కడ ప్రొటెస్ట్ చేసుకున్నామన్నా కూడా మీరు చుట్టుపక్కల బ్యారికేడ్లు చేసి మా వాళ్ళు వాళ్ళని వచ్చినట్లు అరెస్ట్ చేస్తామంటున్నారే? నా చుట్టూ రండి, ఇంకా రండి, ఇంకా రండి, ఇక్కడ రండి. ఊపిరి కూడా తీసుకొని ఇవ్వకుండా చేయండి. రండి అమ్మ, ఇంకా దగ్గర. ఏమిటండి ఇది? వాట్ ఈస్ దిస్? వై మీ ఫోర్స్ అంతా తీసుకుందండి? నన్ను కట్టడి చేయడానికి ఉందా? I am going to only peacefully protest.